రైట్ మనం ముందు మాట్లాడుకుంటున్నాం ఫుడ్ ఫుడ్ బ్యాలెన్సింగ్ ఎలా చేసుకోవాలి ఇంతకుముందు ఇంత చెప్పాను కదా కాలర్ వాళ్ళకి డే అంటే నార్మల్ గా అయితే అందరూ ఇప్పటివరకు మనకు తెలిసిన విషయం ఏంటంటే అయితే పడుకునే ముందు ఫ్రూట్స్ తినాలి లేదా ఉదయం తినాలి లేదా మధ్యాహ్నం తినాలి తర్వాత ఉదయం నైట్ కుక్ ఫుడ్ తినొచ్చు లేదా నైట్ ఫ్రూట్స్ తినాలి డే అంతా కుక్ ఫుడ్ తినాలి అనేది ఇప్పటివరకు చాలా రకరకాల డేట్లలో రకరకాల రకరకాల వ్యక్తులు వాళ్ళ వాళ్ళ అనుభవంతో చెప్పిన విషయం బట్ ఇక్కడ ఎన్డీఎస్ వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్ ఆపోజిట్ అనమాట ఇక్కడ ఏంటంటే పంచతత్వాలని బేస్ చేసుకుని మన ఆహారాన్ని అందించడం ఉంటది బయట ఏవైతే పంచతత్వాలు ఉన్నాయో మన శరీరాలను కూడా పంచతత్వాలతోనే తయారైంది ఉదయం ఎప్పుడైతే పొట్ట క్లీన్ అయిపోయాక మనము అక్కడ గాలిని కొంత టైం ఇవ్వాలన్నమాట ఆకాశ తత్వం అనండి లేదా వాయుతత్వం అనండి సో దాన్ని బేస్ చేసుకొని పొట్ట క్లీన్ అయ్యాక మినిమం టూ అవర్స్ నుండి మేల్కొని సిక్స్ అవర్స్ గ్యాప్ వరకు మనం పొట్టని ఖాళీగానే ఉంచుకోవాలి సో ఇది ఉపవాసం అనమాట అప్పుడు ఏమవుద్ది బాడీలో ఏ రకమైన చెత్త ఉన్నా కూడా దానికి అది క్లీన్ చేసుకుంటది సో దీన్ని మన ఋషిమునులు ఎవరైతే రియల్ సైంటిస్ట్లు ఉన్నారో వాళ్ళు చెప్పారు లంకనం పరమౌషధం అని అంటే ఉపవాసమే పరమౌషధం ఎప్పుడైతే మనం బాడీలో శరీరంలో ఏమి వేయమో అప్పుడు దాన్నది రిపేర్ చేసుకొని క్లీన్ చేసుకోవడానికి లోపల ఉన్న చెత్తని అంటే శరీరం శరీరాన్ని తినడం అంటారనమాట దీన్ని మనం నేరుగా మాట్లాడుకుంటే సో దాని లోపల ఉన్న చెత్త అంతా బాడీ తినేసి క్లీన్ అయిపోద్ది శరీర శుద్ధి జరుగుతుంది లోపల నుండి శరీర శుద్ధి ఎప్పుడైతే శుద్ధి జరుగుద్దో డైరెక్ట్ లింక్డ్ గా మానసిక రోగాలు కూడా క్లియర్ అవుతూ ఉంటాయి ఎందుకంటే మన పొట్ట లోపల ఉన్న రోగాలకు లింక్డ్ గానే మన యొక్క మానసిక స్థితిలో మూడ్ స్వింగ్స్ అనండి లేదంటే మానసికమైన రోగాలు మన పొట్టకు లింక్ అయి ఉన్నాయి పొట్టకు సంబంధించిన శుద్ధి లేకపోతే మెదడుకు సంబంధించి అనండి ఆలోచన విధానం అనండి మానసిక రోగాలు అనండి వీటన్నిటికీ లింక్ ఉంటుంది సో ఎప్పుడైతే పొట్ట శుద్ధి జరుగుద్దో అప్పుడు శారీరక శుద్ధితో పాటు మానసిక శుద్ధి కూడా జరుగుతూ ఉంటుంది